హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుంటారు అని చెప్పి మనం కోరుకుంటాను. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్యాక్టరీ అయితే కొంచెం పని అయితే చేశాము. ఎందుకంటే రైలు వాళ్ళు అయితే రావట్లేదు కదా, వాతావరణం ఏం బాగలేదు, డైలీ వర్షాలు అయితే పడుతుంది, లేదంటే మొబ్బైన అంటుంది. అందుకని చెప్పేసి స్కూల్ కూడా పెట్టేశారు కదా, అందుకని అయితే రావట్లేదు. అందుకని మేము ఈరోజు మీకు ఎందుకు ఇచ్చాము స్కూలు? బక్రీద్. ఈరోజు బక్రీద్ కదా, స్కూల్ సెలవు అయితే ఇచ్చారు. ఒక ఇద్దరు అయితే వచ్చారు మెయినర్, వాళ్ళకి సరుకు వేసిగా మధుకున్న సరుకు మొత్తం ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చారు ముగ్గురికి సరుకు వేసిగా. ఇందులో ఉన్న సరుకు మొత్తం ఖాళీ చేసాము. ఈ ఫ్రిడ్జ్లో ఉన్నది మీకు వినిపిస్తుందా? మిషన్లో ఉన్నాయి కదా, కొన్ని వినిపిస్తామండి. ఇందులో సరుకు మొత్తం ఖాళీ చేసి ఇందులో సంఖ్యలతో కనిపిస్తుంది కదా, ఇది సర్ప్రైజ్ పెట్టాను. ఇందులో ఉన్న సర్ప్రైజ్ మొత్తం 5 మూటలు ఉంటే 3 ముగ్గురు వచ్చావు కదా, 3 మూటలు అయితే కొట్టించాను. 2 మూటలు అనేవి ఆ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది మొత్తం అంట కట్టేసి ఇది మొత్తం ఐస్ అనేది చూడండి గడ్డ కట్టేసింది. మొత్తం ఇది కరిగించేసి ఇది కొన్ని రోజులు ఫ్రిడ్జ్ అయితే ఆపుతామని చెప్పేసి, ఎందుకంటే బిల్ అంటే ఎక్కువగా వచ్చేస్తుంది, లైన్ వాళ్ళు రావట్లేదు కదా, అందుకని చెప్పేసి అయితే ఇది ఆపేసాము. ఇవ్వండి ప్లగ్ కూడా తీసేసి మెషిన్ అయితే ఆపేసాము పూర్తిగా. ఇదైతే డోర్లు ఓపెన్లో ఉంచాము, ఎందుకంటే ఇదంతా కరగాలి కదా. కింద చూడండి ఎంత అట్ట కట్టేసాతో, ఇదంతా కరిగి వాటర్ అయిపోయి మొత్తం క్లీన్ చేసి మొత్తం గుడ్డతో తుడిసేసి అప్పుడు డోర్ క్లోజ్ చేసి ఉంచుతాము. ఇప్పుడు సర్ప్రైజ్ పెట్టాం కదా ఆ ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్లో స్టాక్ అనేది చిన్న ఫ్రిడ్జ్లోకి అయితే షిఫ్ట్ చేస్తాము. ముగ్గురికి సరుకు వేసిగా ఇంకెంత మిగిలింది అలాగా ఉన్నది, మిగిలిందంతా ఇందులో అయితే మార్చివలసి వచ్చింది. ఎందుకంటే కరెంట్ బిల్లు అయితే బాగా ఎక్కువగా వస్తాయి, అందుకని చెప్పేసి ఒక ఫ్రిడ్జ్ అయితే ఆపేసి ఇందులోకి అయితే మార్చాము. ఇక్కడ పాలేసు, ఇక్కడ చాకోబారు, ఇందులో కోన్లు అలాగ ఒకదాని మీద ఒకటి ఎడ్జస్ట్ అయితే చేసాము ఎలాగోలాగా. ఈ పక్కన వచ్చి ఇక్కడ గ్రేపును, ఇక్కడ ఆరెంజ్, ఇంకా కుల్ఫీలు కింద కూడా కుల్ఫీలు ఉన్నాయి. దీని కింద ఏసీ కింద కూడా ఇంకా కొప్పులు అయితే కొంచెంగానే ఉన్నాయి. ఈ కొప్పులు అయితే పక్కన పెట్టేసాము. ఇది చాకోబార్ ఆ రోజు మంచుగా ఇంకా మంచడానికి ఉన్నది, ఈ పక్కన అయితే పెంచాము. ఇలా పెంచుకొని అయితే ఫ్రిడ్జ్ అయితే ఆపేసాము. ఎందుకంటే పవర్ అయితే ఎక్కువగా కాలుతుంది, ఎక్కువ అన్నీ ఆన్ చేసి ఉంచడం వల్ల ఒకరు వచ్చినా సరే, ఇద్దరు వచ్చినా సరే, ముగ్గురు వచ్చినా సరే సరుకైతే అలా చేయడము లేదా ఇప్పుడైతే ఈ మధ్యన చేయలేదండి. ఎందుకంటే పార్దే ఉంది కదా, పార్దే అలాగా ముగ్గురికి అయితే వేసాము. ముగ్గురికి వేయగా ఇంకెంత మిగిలిందో చూశారు కదా, అదే ఇంకా రేపు వస్తారో రాదో తెలీదు. రేపు సెలవులు అయితే లేవు కదా స్కూలు, అందుకని తెలిసి ఈరోజు అయితే ఏం చేయలేదు. ఇంకా మూట క్లీన్ ఐస్ అయితే పెట్టాను. ఇదిగోండి ఇప్పుడు ఒక మూట అయితే తీసాను చూపిస్తాను. ఇందులో పెట్టాను అని చెప్పాను కదా సర్ప్రైజ్. ఈ 2 మూటలు పాతవి, అందులోవి ఇందులో తెచ్చాము. ఇప్పుడు ఇది తీసిన, ఇప్పుడైతే ఇది తీసిన ఐస్, ఈ ప్లెయిన్ ఐస్ అనేది. ఇంకా ప్లెయిన్ ఐస్ 3 మూటలు ఉన్నాయి కదా, ఎలాగో ఆన్ చేసామని చెప్పేసి ఈ ఫ్రిడ్జ్ వల్ల నింపి ఏం పెడితే అని పెట్టిద్దాము అనేసి అయితే అనుకుంటాను. చూడాలి ప్లెయిన్ ఐస్ ఆ బస్తా వేసాము, మళ్ళీ ఇందులో ప్లెయిన్ ఐస్ అయితే పెట్టాను. చూసాను కదా, దగ్గర నేను చూపిస్తాను. ఇప్పుడే వాటర్ ఐస్ అయితే పెట్టాను, నాలుగు పెట్టాను. కొన్ని రోజులు ఐసులు చేయకుండా వదిలేయడం వల్ల ఫ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. చూడండి పెట్టేసి ఇదంతా చుట్టూ అంతా ఎలా పెట్టేసిందో చూడండి. కొత్త పెట్లు కూడా అక్కడక్కడ చుట్టూ అయితే వచ్చింది. ఏ వస్తువు అయినా సరే వాడకుండా వదిలిస్తే ఇలానే పోతుంది. ఇదైతే బాగా తుప్పు వచ్చింది. తుప్పు వచ్చిందంటే ఆ క్యాన్ అయితే కంపల్సరీగా పోడైపోద్ది కొన్ని రోజులకి. దాన్ని కొంచెం కంటిన్యూ చేసి అలా వాడుకుంటే కొన్ని రోజులు అనేది మనకి పెట్లు అనేవి వస్తాయి, లేదంటే అది పోడైపోయి కన్నాలు పడిపోయి, కన్నాలు పడిపోయి కింద మనం సాల్ట్ వాటర్ అంతా మనం పెట్టే ఆ పెట్లు ఏ ఐస్ అయినా సరే, క్లీన్ ఐస్ అయినా సరే, పాల ఐస్, చాకోబార్ ఏదైనా సరే అందులో పెట్టేటప్పుడు కింద నుంచి ఆ సాల్ట్ వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా
ఇంచుమించు 5 inches అయితే 5 నుంచి 6 రోజులు అయితే అవుతుంది. ఇప్పటికి చేయలేదు, ఇదే ఈరోజే ఆన్ చేశాము. అంటే కూలింగ్ వేస్తారు కదా, నేను ప్రెషర్లో పిలిపింది, పిలిపిందంతా ఉదయం ఎంతకి 4:30 ఎంతో ఆన్ చేశాను. టైం అయితే కరెక్ట్ చూడలేదు. ఆన్ చేసిన తర్వాత రీడింగ్ వచ్చాక ఈ సబ్టైస్ అయితే పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఫుల్ చేసేది సబ్టైస్. ఇంకా ఒక అతనైతే డైలీగా వస్తాడు, డైలీ కంటే 4 రోజులు వచ్చి 2 రోజులు సైకిల్ వస్తుంది. అందుకనే 4 రోజులు వచ్చాడంటే 2-3 రోజులు ఇంటి ఉంటాడు. అలాగే అతనైతే వస్తాడు, అంచనా వేయొచ్చు ఈరోజు వస్తాడు ఈరోజు రాడు అని. ఇంకా మిగతా వాళ్ళు అయితే చెప్పలేము, వాతావరణం బాగుంటే వస్తారు లేదంటే లేదు. ఈరోజు సెలవు కొంచెం ఉదయం అయితే ఎండ అయింది, అందుకని వచ్చారు. కానీ వాతావరణం కొన్ని మొత్తం మబ్బు అయితే వేస్తుంది, ఇప్పుడు వర్షం కూడా పడేటట్టు అయితే ఉంది. ఇంకా స్టాక్ రిటర్న్ వచ్చింది కూడా ఎక్కడ పెట్టారో చూడాలి, ఏది చేయాలి. ఎక్కువ రిటర్న్ వచ్చిందంటే కష్టము, ఎలాగా ఎడ్జస్ట్ చేసుకుంటామండి. ఎక్కువ వస్తే మాత్రం ఇందులో అయితే మరి పట్టడానికి అవకాశం అయితే లేదు. ఇటువైపు అయితే పెట్టించుకోవచ్చు, 5 కొంతవరకు గ్యాప్ ఉంది పెట్టుకోవడానికి. ఇటువైపు అయితే అసలు అవకాశమే లేదు రిటర్న్ వచ్చినప్పుడు పెట్టుకోవడానికి. ఇంకా దీన్ని దాటి ఇంకా ఈ డెడ్లైన్ ఇది దాటిందని పెట్టామనుకోండి, ఐస్ అనేది కరిగిపోద్ది. మరి మరుసటి రోజుకి ఐస్ అనేది కరెక్ట్గా పనికిరాదు. ఇంకా రిటర్న్ వచ్చింది, అందులో ఆల్రెడీ కొంచెం కరిగి ఉంటుంది, ఇందులో పెడితే మరీ కరిగిపోతుంది. చూడాలి, రిటర్న్ రాకపోతేనే మంచిది. చాలా కదా ఇంటి నుంచి అయిపోవచ్చు, అయిపోవాలనికే అనుకుంటాను. ఫ్రెండ్స్ మీకు ఏమైంది ఫ్రెండ్స్, అసలు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్లు అయితే చేయట్లేదు, కామెంట్స్ కూడా చేస్తాను. సూపర్ నైస్, బాగుంది వీడియో బాగుంది అనేసి అంటాను, కానీ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం వల్ల మాకు కూడా మంచి మంచి వీడియోస్ పెట్టాలని ఆతృతిగా ఉంటుంది. అందుకనే మీరైతే చూసుకొని లైక్ అయితే చేయండి. వ్యూస్ వచ్చి ఏదో ఏదో చెప్తాం అనుకుంటున్నాం, కానీ అదంతా మర్చిపోయాను, చెప్తాం అనుకుంటున్నాను. మనం కామెంట్ పెట్టామంటే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి, లేదు మామూలు చూసి వెళ్ళిపోతే చూసుకొని వెళ్ళిపోండి, కానీ కామెంట్ పెట్టామంటే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.